वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి టెక్ నేను మీ ముండ్ లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం ఉన్న తిరుమల అప్డేట్స్ గురించి ఇంకా నిన్నటి మరియు ఈ రోజుటి దర్శనం వివరాలను అలాగే వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏంటి వైకుంఠ ద్వార దర్శనంలో స్వామివారి దర్శనం ఉంటుందా ఉంటే ఏ గడప నుంచి స్వామివారి దర్శనం ఉంటుంది ఇంకా వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ప్రస్తుతం ఉన్న తిరుమల అప్డేట్స్ డిసెంబర్ ఏడున తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ఏడవ తేదీన సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది కార్తీక పౌర్ణమి నాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు ఈ సందర్భంగా సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నేతి ఒత్తులతో దీపాలను వెలిగించి చామర మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతిని ఇస్తారు ఆ తరువాత వరుసగా గర్భాలయంలో అఖండం కులశేఖర పడి రాముల వారి మేడ ద్వార గరుడాల్వారు వరదరాజస్వామి సన్నిధి వకులామాత బంగారు బావి కళ్యాణ మండపం సభ అర తాళ్లపాకార భాష్యకారుల సన్నిధి యోగ నరసింహ స్వామి విశ్వసేనులు చందనమర పరిమలమర వెండివాకిలి ధ్వజస్తంభం స్తంభం బలిపీఠం క్షేత్ర పాలకుల సన్నిధి తిరుమల రాయ మండపం పూలభావి రంగనాయక మండపం మహద్వారం బేడి ఆంజనేయ స్వామి శ్రీ వరాహస్వామి ఆలయం శ్రీవారి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ రద్దు చేసింది సో డిసెంబర్ ఏడవ తారీఖు అంటే ఈ రోజున తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కారణంగా సహస్ర దీపాలంకరణ సేవని టిటిడి వారు అయితే రద్దు చేయడం జరిగిందండి ఇకపోతే డిసెంబర్ ఎనిమిదిన పౌర్ణమి గరుడ సేవ డిసెంబర్ ఎనిమిదవ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి గరుడ సేవ జరగనుంది రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు అంటే డిసెంబర్ ఎనిమిదవ తారీఖు అనగా రేపు పౌర్ణమి సందర్భంగా రేపు రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తిరుమల శ్రీవారికి పౌర్ణమి గరుడ సేవనైతే నిర్వహిస్తున్నారండి ఇకపోతే నిన్నటి రోజున అనగా డిసెంబర్ ఆరవ తారీఖు మంగళవారం రోజున అరవై నాలుగు వేల నూట అరవై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై మూడు వేల ఏడు వందల తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటి రోజున మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం అయితే పట్టింది అలాగే తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఎస్ టోకెన్స్ ను తీసుకుని తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నుండి ఆరు గంటల సమయం అయితే పట్టింది ఎలాంటి టికెట్స్ లేకుండా కుడా నేరుగా తిరుమలకు వచ్చి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకున్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పదిహేను గంటల సమయం అయితే పట్టిందండి ఇవి నిన్నటి దర్శనం వివరాలు ఇకపోతే ఈ రోజుటి దర్శనం వివరాలు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి సర్వదర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఎవరైతే శ్రీవారి భక్తులు ఈ రోజు ఎలాంటి టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని సార్వ దర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ఈ రోజు జాయిన్ అవుతారు ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్దెనిమిది నుండి ఇరవై గంటల సమయం అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనం పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఈఎస్ఎస్టి టోకెన్స్ ను తీసుకొని తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుండి నుండి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి కావచ్చు ఇంకా ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం అంటే ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి కావచ్చు దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది వైకుంఠ ద్వార దర్శనంలో శ్రీవారి దర్శనం ఉంటుందా ఒకవేళ దర్శనం ఉంటే ఎన్నో గడప నుంచి స్వామివారి దర్శనం కల్పిస్తారు అని ఈ మధ్య ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి ఒకసారి దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను మామూలుగా ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయండి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు సూర్యుడు మనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది కావున ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచే భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారండి ఈ వైకుంఠ ఏకాదశికి మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు కావున దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు కూడా వచ్చింది అంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా చెబుతారు అందుకే ఈ వైకుంఠ ఏకాదశికి ఇంత ప్రాముఖ్యత ఉందండి ఈ వైకుంఠ ఏకాదశి సమయంలో స్వామివారి దర్శనంతో పాటుగా వైకుంఠ ద్వారం గుండా నడిచిన భక్తులకి తెలుసో తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి అందుకే ఈ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి భక్తులు ఇంతలా ఆసక్తి చూపుతూ ఉంటారు ఇకపోతే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఎలా ఉంటుంది అంటే మనం నేరుగా తిరుమల స్వామివారి దర్శనాలకు వెళ్లి ముందుగా స్వామివారిని దర్శనం చేసుకున్నాక అంటే ప్రస్తుతం మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగిన వారు కావచ్చు లేదా సార్వదర్శనం టికెట్స్ కలిగిన వారు కావచ్చు స్వామివారిని ఎక్కడి నుంచి అయితే అంటే జయ విజయుల గడప వద్ద నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు కదండి ఈ వైకుంఠ ద్వార దర్శనం ఉన్న ఈ పది రోజులలో కూడా దర్శనం టికెట్స్ కలిగిన భక్తులందరినీ కూడా స్వామివారి దర్శనం దర్శనం ముందుగా కల్పిస్తారు అంటే జయ విజయ గడప వద్ద నుంచి స్వామివారి దర్శనం భక్తులకు కల్పిస్తారు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్న అనంతరం మనం బయటికి వస్తాం కదండి ఎదురుగా మనకి స్వామివారి బంగారు బావ్ అనేది కనిపిస్తుంది ఆ బంగారు బావికి పక్కనే స్వామివారి ఆలయం పక్కనే వైకుంఠ ద్వారం అని ఒక పెద్ద బోర్డు వేస్తుంటారు ఆ వైకుంఠ ద్వారం అనేది ఓపెన్ చేస్తుంటారండి ముందుగా స్వామివారి దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆ వైకుంఠ ద్వారం గుండా వెళ్లి ఆ లోపల ఉన్నటువంటి ఆ మార్గం ద్వారా నడుచుకుంటూ తిరిగి శ్రీవారి హుండి వరకు అక్కడ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం వద్ద మనం బయటకైతే వస్తాం ఈ వైకుంఠ ద్వారంలో మాత్రం అద్భుతంగా పూలతో అలంకరించి ఉంటారండి అయితే ముందుగా మనం స్వామివారి దర్శనం చేసుకొని ఆ తరువాత వైకుంఠ ద్వారం గుండా నడిచి బయటికి వస్తాం ఈ వైకుంఠ ద్వారంలో మాత్రం స్వామివారి దర్శనం ఉండదండి ముందే మనం వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించక ముందే తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుని ఆ తరువాత వైకుంఠ ద్వారం గుండా నడిచి మనం బయటికి వస్తాం ఇలా వైకుంఠ ద్వారం గుండా నడవడం వల్ల సకల పాపాలు కూడా హరించుకుపోతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి ఇకపోతే తిరుమలలో జనవరి రెండవ తారీఖు నుండి జాన్వరి పదకొండు వరకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నారు అయితే ఈ వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి దీనికి సంబంధించి ఇంకా టిటిడి నుంచి అయితే ఎలాంటి అప్డేట్ రాలేదండి ఈ వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ ను కూడా జనవరి నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసేటప్పుడే వాటితో పాటుగా ఈ పది రోజులకు సంబంధించిన దర్శనం టికెట్స్ ను కూడా రిలీజ్ చేస్తారండి అయితే ఈ వైకుంఠ ద్వారా దర్శనం ఉన్న ఈ పది రోజుల లో మాత్రం ఓన్లీ మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని రోజుకి ఇరవై ఐదు వేల టికెట్స్ చొప్పున ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అలాగే రోజుకి యాభై వేల టికెట్స్ చొప్పున ఆఫ్ లైన్ లో తిరుపతిలో తొమ్మిది కౌంటర్లను తిరుమల కొండపై ఒక కౌంటర్ అంటే పది కౌంటర్లను ఏర్పాటు చేసి రోజుకి యాభై వేల టికెట్స్ చొప్పున ఆఫ్లైన్ లో ఇస్తారండి ఈ పది రోజుల పాటు మిగిలిన అన్ని ప్రివిలైజ్డ్ దర్శనాలు అంటే అంగ ప్రదక్షిణం కావచ్చు సీనియర్ సిటిజన్స్ కావచ్చు ఇన్ఫాంట్ దర్శనం అంటే బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల దర్శనం

ఇలా అన్ని ప్రత్యేక ప్రివిలైజ్డ్ దర్శనాలను అన్నింటినీ కూడా టిటిడి వారు ఈ పది రోజుల పాటు రద్దు చేయడం జరిగింది ఇంకా అన్ని ఆర్జిత సేవలను కూడా ఈ పది రోజుల పాటు శ్రీవారికి ఏకాంతంగానే నిర్వహిస్తారండి అయితే ఈ వైకుంఠ ద్వారా దర్శనం ఉన్న ఈ పది రోజుల పాటు మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగిన భక్తుల్ని అలాగే స్లాటెడ్ సర్వ దర్శనం టికెట్స్ ని ఆఫ్లైన్ లో పొందిన భక్తుల్ని ఇంకా శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ని పొందిన భక్తుల్ని మాత్రమే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారండి మిగిలిన అన్ని దర్శనం కూడా వారు రద్దు చేశారు ప్రస్తుతం ఉన్న విధానంలో ఎలాంటి టికెట్స్ లేకుండా భక్తులు తిరుమలకైతే రావచ్చు కానీ ఆ పది రోజుల పాటు ఎలాంటి టికెట్స్ లేనటువంటి భక్తుల్ని మాత్రం స్వామివారి దర్శనాలకు అనుమతించారండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు మరలా తిరిగి జనవరి పన్నెండవ తారీఖు నుండి అన్ని దర్శనాలు కూడా ప్రస్తుతం ఉన్న విధానంలోనే యథావిధిగానే జరుగుతాయి జనవరి నెల దర్శనం టికెట్స్ ఇంకా ఈ పది రోజుల వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ అనేవి ఎప్పుడు ఏ డేట్ లో ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఇంకా టిటిడి నుంచి ఎలాంటి అప్డేటు రాలేదండి టిడి నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లోనూ అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లోను అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల అప్డేట్ ని అలాగే వైకుంఠ ద్వారా దర్శనం కి సంబంధించిన వివరాలను తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకేమైనా సందేహాలు కన ఉంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియజేస్తారు అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్